లేకపోతే అవి ఎక్కువైతే జనాలు తక్కువైపోతారు కేసీఆర్ అవినీతికి నందిపేట సెస్ బలి ఇందాక మనం చదివినాం చూడ అదే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గల్ఫ్ మోసాలంటూ గల్ఫ్ మోసాలకు సంబంధించినటువంటి వార్త ఇది నిజంగానే ఇది గల్ఫ్ బాధితుల కష్టాలు మామూలు ఉండవు వాళ్ళ బాధలు వర్ణనాతీతమిగ వాళ్ళు ఎవ్వన్నో ఒక ఏజెంట్ నమ్ముకొని వాడు తీసుకపోయి వాడిని ఉంచుతడా ముంచుతడా కూడా తెలియని పరిస్థితులలో వాడిని నమ్ముకొని వాడే దేవుడు అనుకొని ఆడదాక తీసుకపోయి ఆడుకుపోయిన తర్వాత ఆ ఏజెంట్ గాడు మోసం చేస్తే ఆడ బతకలేక సావలేక తినలేక ఉండలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది ఆత్మ న్యూనతాభావంతో చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది అక్కడ ఆరోగ్య పరిస్థితులు బాగాలేక కూడా అక్కడ చనిపోయిన వాళ్ళు కొంతమంది ఇక్కడికి శవాలై తిరిగి వచ్చి ఇంటికాడ విగత జీవుల్లాగా మిగిలిపోతున్నాయి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో కుటుంబాల ఇది ఎన్నో కుటుంబాల బాధ ఇది గల్ఫ్ కష్టాలంటే మామూలుగా ఉండేవి అవి ఇక్కడ నుంచి బ బతుకుదరి కోసం పోతారు కుటుంబాన్ని భార్య పిల్లల్ని వదిలేసి అమ్మనాయిని వదిలేసి ఇంటికాడ గొడ్డు గోదాని వదిలేసి ఏదో సాధిద్దామని ఏదో చేసుకుందామని చెప్పి కష్టపడదామని చెప్పి పోతే అక్కడ ఆ దొంగనా కొడుకులు ఎవడెవడైతే వీళ్ళని ఏజెంట్లు మోసం చేస్తారో అక్కడ ఉద్యోగాలు లేక ఆడ బాధలు పడలేక ఆడ ఉండలేక సావలేక తిరిగి వెనక్కి రాలేక వాళ్ళ బాధలు వాళ్ళ గోసలు మామూలు ఉండాయి నిజంగా గల్ఫ్ కష్టాలు చాలా బాధ ఉంటాయి అది నిజామాబాద్ జిల్లాలో ఆరుమూరుకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఇంకెక్కువ ఆ జిల్లాల నుంచి వలసలు ఎక్కువ గల్ఫ్కి ఆడ ఆశ పెట్టేటోడు ఆశ పెడతాడు తీసుకుపోయేటోడు తీసుకపోతాడు ముంచేటోడు ముంచాడు మొత్తానికి వాళ్ళు మునిగి వెనకకి రాలేక పోలేక సచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు సో గల్ఫ్ కష్టాలు భవిష్యత్తులో ఉండొద్దంటే కనీసం కాంగ్రెస్ అన్న ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళైనా కూడా దానికి ఒక ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఎట్లా ఒక ఏజెంట్ల అలా ఎట్లా ఉండాలి రిజిస్టర్డ్ ఏజెంట్లా లేకపోతే అథెంటికేషన్ ఉండాలా ఆథరైజ్డ్ ఉండాలా దానికి ఎట్లాంటి రూపకల్పన చేయాలి అట్లాంటి చేయాలి మళ్ళీ ఇంకొకటి మోసపోకుండా బాధపడకుండా చేయాలి అక్కడ ఎవరైనా చనిపోతే అక్కడ నుంచి బాడీ చెప్పేయడానికి కూడా రకరకాల ఏవైతే ఉంటాయో పర్మిషన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి లేదంటే చాలా కుటుంబాలు రోడ్న పడుతాయి పడ్డాయి పడతాయి కూడా ఇంకా భవిష్యత్తులో పడకుండా ఉండాలంటే ఇగో ఏజెంట్లు మాయ మాటలు నమ్మి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళారని వెళ్ళాక వ్యాలిడ్ వీసాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వ్యాలిడ్ వీసాలు లేకుండా పంపిస్తారు ఆ దొంగలు పంపించేటప్పుడు డబ్బులు ఆశ చూపించి ఆ డబ్బులకి ఆశపడి మొత్తానికి అది తీసుకుపోయి వ్యాలిడ్ వీసా లేకుండా ఆడ ఎత్తేసేస్తే వాడు ఎట్లా రావాలి ఎట్లా బతకాలి అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే గల్ఫ్ దేశాల ఉద్యోగ వివరాలు సేకరించాలని ఇక్కడ నుంచి అప్లికేషన్ తీసుకొని శిక్షణ ఇంపించాలన్నారు ఇది చేయాలి కరెక్ట్గా ఇగో అనుభవజ్ఞులకే ఏజెంట్గా లైసెన్స్ అందిస్తామని అనుభవజ్ఞులకే లైసెన్స్ కూడా ఇవ్వాలి దానికో కార్పొరేషన్ కూడా ఉండాలి గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు కానీ ఇది మరి న్యాయ సలహాలు కూడా కరెక్ట్గా ఉండాలి